నా పేరు కుమరయ్య బొలవేని కుమరయ్య గారు మీ ఊరు మాది రాజపల్లి హుజరాబాద్ మండలు ఏం పని చేస్తారు మీరు నేను ప్రస్తుతం ఇప్పుడు కొంచెం అనారోగ్యంగా ఉండి నేను ఏం పని చేయలేకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నా మరి ఇప్పుడు హుజరాబాద్ ఎలక్షన్ సార్ తెలుసుగా మీకు మరి హుజరాబాద్ ఎలక్షన్ ఏ పార్టీ కొట్టదాం అనుకుంటారు మీరు ఇప్పుడు ఈ ఉప ఎన్నికలల ఓటు కమలం పువ్వు గుర్తుకు ఈటల రాజేందర్కి వేసి అత్యధిక మెజార్టీ తోటి ఈటల రాజేందర్ని గెలిపించి అసెంబ్లీకి పంపించాలన్నదే మా కోరిక అందుకే మేము కమలం పువ్వు గుర్తు కొట్టేసి ఈటల రాజేందర్ని గెలిపిస్తాం ఒక పక్క టీఆర్ఎస్ పార్టీ ఉంది కేసీఆర్ ఉండు 13% ఓట్ల ఆధిక్యతతో గెలుస్తారని టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చెప్తాం జరుగుతుంది ఈ నెల 26-27 మీటింగ్ పెడుతానండి ఇక్కడ మరి నిజంగా టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా లేదా ఇక్కడ ఈసారి అన్న కేసీఆర్ సర్వేలు ఎట్లుంటాయంటే లోపటి సర్వే ఒకటి ఉంటుంది బయట సేవ చెప్పుకునేది ఒకటి ఉంటుంది లోపటి సర్వేలో ఓడిపోతానమని చెప్పుకున్నాడు వాళ్ళందరికీ ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఈ హరీష్ రావు ఈ గంగుల కన్మాకర్ ఈ చల్లా ధర్మారెడ్డి ఈ పల్లా రాజేశ్వరరావు ప్లస్ ఇంకా బాల్కసుమను వీళ్ళందరిని ఎందుకు పంపిస్తాను అన్న గెలిచే అన్నది ఉన్నది కనుక గెలిచాని ఆల్రెడీ 13% మెజార్టీ తోటి గెలుస్తా అంటాడు అలాంటి వాడు వీళ్ళందరిని ఎందుకు పంపిస్తా ఉండు వాళ్ళ కొడుకు చిన్న ఆయన కూడా వస్తుండు రెండవది వాళ్ళ కొడుకు ఏమంటాడు చిన్న ఎన్నిక అంటాడు అక్కడ ఉన్న చిన్నవాళ్ళు అంటాడు అంటే ఇప్పుడు కేటీఆర్ చిన్నోడా హరీష్ రావు చిన్నోడా కేసీఆర్ చిన్నోడా అచ్చి ఇక్కడికి వచ్చి చెప్పడానికి ఈటల రాజేందరు చిన్నోడని ఒక ఎంపీటీసీకి ఫోన్ చేసి చెప్పినప్పుడు ఎంపీటీసీకి చిన్నోడని చెప్పిండు కానీ ఆ కేసీఆర్కు సింహం లాంటి వాడని తెలిసింది రాజీనామా చేసడంతో ఎంపీటీసీకి చెప్పిండు చిన్నోడని అదే అక్కడనే నిజాయితీ కూడా ఒకటి చెప్పిండు కేసీఆర్ ఉన్నందుకు ఒక నిజాయితీ ఎట్లా చెప్పిండు అంటే అదే భూ కబ్జా కోరు అని తీసేసిండు కదా భూ కబ్జా కోరు అని చెప్పకుండా ఏమని చెప్పిండు చిన్నోడని చెప్పిండు కానీ చిన్నోడని చెప్పినప్పుడే రాజీనామా చేయడంతో ఈ చిన్నోడే సింహం లాంటి వాడని తెలిసి కేసీఆర్ పక్క తడిచింది ఎక్కడ పామౌజులో వండుకుంటే పక్క తడితే ఇక్కడ ఉంటే బతకనని ప్రగతి భవన్ పోయి గేట్లో పని చేసుకొని కూర్చున్నాడు కేసీఆర్ అది ఇప్పుడు గెలుతా అని చెప్పుకోవడం కాదు అతని బాడీ అంతా ఆల్కహాల్తోటి ఉండి ఎప్పుడేం చెప్తాడో తెలియకుండా ఏంది అని అంటే నీ అచ్చిన వాళ్ళ ముంగట గెలుతానని చెప్పకపోతే వీళ్ళు ఉన్నోళ్ళంతా ఎక్కడ పోతారో అన్న భయంతో 13%, 15%, 12%, 1% అని ఓట్ల లెక్కింపు అని ఉని చెప్పుకుంటాడు మరి గెలుతానటోడు 13% గెలిచేటోడు రేపు మళ్ళీ 27 తారీఖున ఎందుకు రావడం ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేయడం 27, 28 ఏ టైంకి వచ్చినా ఈ ప్రజాధనాన్ని వృధా ఎందుకు చేయడం వీళ్ళందరిని ఎందుకు తిప్పడం పరిపాలన అంతా హుజరాబాద్ నియోజకవర్గం పెట్టడం ఎందుకు కారణం నిజంగా ఇక్కడ ఇప్పుడు హుజరాబాద్ నియోజకవర్గంలో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ చాలామంది బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి సిపిఎం నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు నిజంగా వాళ్ళకి డబ్బులు ఇస్తుందా టీఆర్ఎస్ పార్టీ ఎందుకు వాళ్ళు చేరుతున్నారు కారణం ఏంటి అన్న వాళ్లకు డబ్బులు ఇస్తాను అన్నది బహిరంగ రహస్యం ఎట్లా అంటే ఇప్పుడు మనం కోర్టుకు పోతాం వరకట్నం అంటే కోర్టులో వరకట్నం అంటే కేసు అవుతుంది అదే మన ఇళ్ళల్లో కట్నం తీసుకోకుండా ఎవరన్నా చేసుకుంటాను రా అన్న ఇప్పుడు కూడా వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని డబ్బుతోటే ఏ ఒక్కటి లేకపోతే ఈయననుంటే బెదిరించి ఏదన్నా చేసి వాళ్ళకి ఏమన్నా ఉంటే పాత కేసులు ఉంటే తోడి లేకపోయేది ఉంటే ఆర్థికంగా 1 లక్షకినకపోతే ఇంకో 5 లక్షలు ఇద్దామనో లేదా 5 లక్షలు కాకపోతే 10 లక్షలు ఇద్దామనో ప్రతిదీ డబ్బులతోటే వ్యవస్థను కొన్నాడు నమ్ముకున్నది కేసీఆర్ డబ్బుల్ని మోసాన్నే అంతే తప్ప కేసీఆర్ నిజాయితీని ఎప్పుడో వదులుకున్నాడు ఆ ఎప్పుడునా వదులుకున్నాడు అని అంటే రెండవసారి గెలిచి 3 నెలలు ఎప్పుడైతే మంత్రివర్గం విస్తరణ చేయకుండా ఎప్పుడైతే అతను ప్రణాళిక సిద్ధం చేసుకున్నా ఆ రోజే తెలంగాణ సర్వనాశనం చేయడానికే ప్లాన్ చేసుకున్నాడు నీకు మెజార్టీ ఉన్నది పరిపాలన నీకు మంత్రివర్గ విస్తరణ చేయడానికి నీకు మెజార్టీ ఉన్నది మెజార్టీ ఉండి కూడా నువ్వు 3 నెలల దాకా చేయలేదు అంటే నువ్వు ఎంత నిరంకుశుడివి నీ నువ్వు చేసే పనులలో నీకు మోసం లేకపోతే నిన్ను నేను నమ్మినప్పుడు నువ్వు ఆ పదవి ఏదో ఇవ్వచ్చు కదండి వీళ్ళకే ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి అనేది కాదు కదా వాళ్ళను తీసుకొచ్చుకొని బయట గెలిచిన వాళ్ళని కూడా తీసుకొచ్చుకొని పెట్టుకున్నావు అంటే నీకు భయం లేకుండా కాదు కదా నువ్వు చేసే మోసాలకు నాకు అడ్డంగా నా చుట్టూ ఉండాలన్న ఉద్దేశంతో నువ్వు చేసినావు అంతే తప్ప కానీ గెలుసు లేదు ఏం లేదు ఈటల రాజేందర్ 1 లక్షకు పైచిలుకు ఇంకొకటి కూడా చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు ప్రపంచం అంతా హుజరాబాద్ ఉప ఎన్నిక వైపు చూస్తున్నది అలాంటిది ఇప్పుడు ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఏం చేయాలంటే ఓటు ఒక్కటి కూడా తప్పకుండా బీజేపీ కేసి పువ్వు గుర్తు మీద వేసి ఈటల రాజేందర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇప్పుడున్న చరిత్రలో కూడా సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా ప్రజలందరూ తీర్పిస్తారని కోరుకుంటున్నాను నేను అంతే తప్ప కేసీఆర్ చెప్పుకునేటివన్నీ
బూటకపు మాటలు చేసేటివన్నీ మోసపు పనులు అంటే ఇప్పుడు కేసీఆర్ గాని టీఎస్ ప్రభుత్వం గాని చాలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది చాలా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుంది మరోవైపు ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమంతో ముందుకెళ్తుంది టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ మరి వాళ్ళందరూ కానీ నిజంగా టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేరు బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేసి అనుకుంటారు మీరు రీసెంట్గా దళిత బంధు స్కీమ్ కూడా తెచ్చింది అన్న దళిత బంధు తెచ్చిందన్న దళితులకు ఇవ్వడంలో అందరం మేమందరం సంతోషిస్తున్నాం కానీ ఇవ్వడం ఎక్కడన్నా మీకు ఇస్తానా ఎప్పుడు ఏది మన 7వ నెల 26 తారీఖు వరకు 2000 కోట్లు జమ అయినాయి అన్నాడు ఏది కలెక్టర్ అకౌంట్లో ఓన్లీ హుజురాబాద్ నియోజకవర్గంకు సంబంధించిన దళితులకు అప్పుడు అన్నోడు ఇప్పటిదాకా ఎన్ని రోజులు అయిందన్న ఒక 50 రోజులు దాటింది మినిమం 50 రోజులు దాటింది నువ్వు ఇవ్వడానికి అందరికీ అన్నావు ఏది నువ్వు చరిత్రలేదు కదా నువ్వు ఆ లాస్ట్కి ఏమన్నావు అంటే గవర్నమెంట్ జాబర్ గుడిస్తా అన్నావు ఇక వీళ్ళకు నువ్వు ఇంకా చరిత్రలేందుకు వీళ్ళకి చేయాల్సింది ఏమున్నది నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే ఈ డబ్బులు వెళ్ళాయి నేనేదో మాట ఏదో అంటారు చూడు తాగినోడు తప్ప తాగినోడు ఏమో మాట ఇడిచిపెట్టింది అన్నట్టు నాకు తెలిసి అయితే కేసీఆర్ వాస్తవానికి ఫుల్గా తాగిండు ఆ సందర్భంలో ఏం చేసిండంటే 10,80,000 అన్నట్టున్నది నాకు తెలిసి అయితే ఇది అంతకు మించి అయితే ఏం లేదు అదే 10 లక్షలు ఇవ్వడానికి ఇప్పుడు జంకుతాండు ఎలా అంటే ఇప్పుడు 10 లక్షలు ఇవ్వాలి నీ ఇవ్వాలి అంటే ఇవ్వలేను ఏం చేయాలి మెసేజ్లు పెట్టిండు మెసేజ్లు అయిపోయిందన్న మనం ఆలోచన చేయాలి బ్యాంకుకు పోతే బ్యాంకులో పాస్బుక్ మనం తీసుకున్నది కరెక్ట్ అకౌంటు నువ్వు ఇచ్చేది కరెక్ట్ అకౌంట్ కాదు ఇప్పుడు వీళ్ళకు 10 లక్షలు ఇస్తానవన్న నువ్వు వీళ్ళ అకౌంట్లో 10 లక్షలు అయ్యి ఎందుకు నువ్వు 2 అకౌంట్ ఎందుకు సృష్టించినావు అది నీ చేతిలో ఉంచుకోవడానికి ఏదో మనం అంటాం చూడు ఫోన్లో కాల్ డైవర్ట్ సిస్టమ్ ఉంటుంది చూడు ఆ సిస్టమ్ ప్రకారం చేసుకున్నావు అదే వీళ్ళంటే వీళ్ళదే అన్ని దెబ్బన వీళ్ళు ఒకవేళ కనుక సొంతగా డబ్బులు తీసుకున్నట్టుకుంటే ఫ్రీజ్లో పెట్టు వాళ్ళ ఎందుకంటే వీళ్ళ సొంత అకౌంట్లు అయితే తీయడానికి ఎవరి తరం కాదు మళ్ళీ ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఎవరి అకౌంట్ ఉంటుందో వాళ్ళే పోయి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అది తప్ప వీని మోసకారితనానికి వీని మోసపు వేషాలకు వీడు చేసే వ్యవహారాలకు ఇంకో 2 అకౌంట్ తీసిండు 2 అకౌంట్ ఎందుకు అవసరమా అది ఎందుకు అని అంటే అక్కడ ఏముంటుంది అని అంటే కలెక్టరు ప్లస్ ఇక్కడ బ్యాంకు వాళ్ళ దగ్గర ఏముండదు కలెక్టర్ దగ్గర ఉంటుంది మెసేజ్లు వస్తాయి మెసేజ్ నుంచి జనం చూసుకోవడానికి వస్తుంది పాస్బుక్ ఇస్తాడు ఆ పాస్బుక్ కూడా డూప్లికేటు అంతే తప్ప కేసీఆర్ చేసేది ఏది నిజాయితీతో కూడుకున్న సంస్థ లేదు వ్యవహారం లేదు మొత్తం మోసం మోసం దగా దగా అసలు వరల్డ్ లెవెల్లో మోసగాడేవాడంటే కేసీఆరే దగా కోరేవాడంటే కేసీఆరే అన్నీ ఏ పేరు చెప్పినా ఏ చేసినా కేసీఆర్ మీద సర్వం అన్నీ ఉద్యోగాలు ఎక్కడి వాడు ఉద్యోగాలు ఎక్కడిస్తాడు వాడు ఉద్యోగాలనే పక్కకు పెట్టి పడింది ఇంకా చేసిండు నీళ్లు నిధులు నియామకాలన్న సిద్ధాంతంతో వచ్చిన దాన్ని నీళ్లను లక్ష 20 వేల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు చేస్తే 2000 కోట్లతోటి కరెంటు బిల్లు కాల్చి తీసుకపోయి మన ఫామ్ హౌస్ కాడ వాడుకున్నాడు ఈ నీళ్లు చెప్పేది జనానికి అందరికీ చూపెట్టడం ఈ పత్రికలు ఎట్లున్నాయి ఈ మీడియా ఎట్లున్నది అని అంటే ఇప్పుడు కేసీఆర్ భజన చేస్తే జేబు నిండుతుంది కేసీఆర్ భజన చేయకుండా జేబు నిండదన్న ఉద్దేశంతో కేసీఆర్ ఏది చెప్తే కదే ఏది చెప్పింది ఇది అని చెప్తే కదే ఇక అంతే ఇక దానికి తిరుగులేదు దానికి వేరే లేదు అదే అన్న ఖచ్చితంగా ఈసారి మరి హుజూరాబాద్ మొత్తం కూడా బీజేపీ పార్టీ గెలిచింది ఇట్లా పువ్వు గుర్తుపై ఒకటిస్తారంట మీరు అవునన్న అందరు కలిసి నేను చెప్పేది కూడా అందరికీ దండం పెట్టి మొక్తా అన్న ఇది చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడాలి అంటే ఈటల రాజేందర్ అన్నకు 2 లక్షల మెజార్టీ తెచ్చి మనం ఈ వరల్డ్ అంటే ప్రపంచం అంతా ఇక్కడ ఉన్న మన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఏది మన అది ప్రజాస్వామ్య పరిపాలనను రక్షించడానికి పూనుకున్నారని రాబోయే తరం చదువుకునే విధంగా మనం తీర్పునియ్యాలని నేను కోరుకుంటున్నాను ఈ దెబ్బతో కేసీఆర్ ఫామ్ హౌస్ కాదు ప్రగతి భవన్ కూడా ఇడిచిపెట్టి బయట జనాల మధ్య తిరుగుతాడు ఈ ఒక్కదానితోటి అందరం అనుకుంటానా నేను చెప్పేది కూడా ఇంకొకటి ఆలోచించండి ఈ ఒక్కదానితోటి ఇప్పుడు మనం అందరం అంటాం కేసీఆర్ ఇత్తడు అని కేసీఆర్ ఇవ్వడు కానీ కాకపోతే ఈ ఒక్కటి గెలిస్తే ఈటల రాజేందర్ అన్న గెలిస్తే అసెంబ్లీలో ఇట్లా పోయి కనిపించగానే కేసీఆర్కు మొత్తం తడిసిపోతాయి కిని మీద నుంచి వెళ్ళి ఆ రోజు నేను ప్రకటించిన దళిత బంధు ఇవ్వాలి ఈరోజు నేను అన్న ఉద్యోగాలు ఇప్పుడు ఎక్కడ అక్కడిక్కడ అన్నాడు ఉద్యోగాలు ఏది 50,000 అక్కడ అని ఇక్కడ 50,000 అని ఇవన్నీ అన్నాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చాక 80,000 ఉద్యోగాలు అంటాడు ఆ ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి కూడా ఈ ఈటల రాజేందర్న అడగగలుగుతాడు ఈ మన దళిత బంధు ఇవ్వడానికి కూడా ఈటల రాజేందర్ అన్న అడగడుతాడు మిగతా ఏ కార్యక్రమం నడవాలన్న ఓన్లీ ఈటల రాజేందర్ అన్న అసెంబ్లీ లోపల ఇట్లా కనిపిస్తే చాలు కేసీఆర్ తడుస్తుంది వాళ్ళందరూ భయపడి
एकदम ना ये पनी कावालना चेस्तारु एंदुकु इंकोकटि अन्ना मीरु दयचेसि अबादाल कोर हरीश राव नेनु चेप्ताना कुलगूरु लोपट 16 इंडु केसि अदि मन हरीश रावे कूसुंडि इंडु कूलगोट्टिचिंडु 3 సంవత్సరాలు అయితే ఇప్పటికి ఒక ఇల్లు కట్టేలే ఇక్కడికి వచ్చిండి అన్న అబద్ధాల కోర హరీష్ రావు అనడానికి మనం నిజాయితీగా ఒప్పుకోవడానికి ఇది ఒకటే అన్న ఇక్కడ అక్కడ కులగొట్టి చచ్చండి ఏమీ ఇయ్యలేదు ఇక్కడికి వచ్చి కుల సంఘాల భవనాలు ఇస్తాను అంటాడు ఇక్కడికి కులాలకు అది ఇస్తాను అంటాడు స్థలాలు కేటాయిస్తా అన్న మన కేసీ కెనాలకు స్థలాలు కేటాయిస్తాడు అన్న కేసీ కెనాలు స్థలాలు వీడొచ్చినప్పుడు వీడుకున్నప్పుడు వీడున్నప్పుడు అన్న అది ఎప్పుడో మాకు తెలియని చిన్న పోరనప్పుడు తీసిన కెనాలు భూములను ఇప్పుడు వీళ్ళతో గవర్నమెంట్ ఆఫీసర్లతో ఏది మన అవి ఇప్పిస్తాడు ఏది మన డబుల్ బెడ్రూమ్లు కదన్న ఇది మన ప్రొసీడింగ్ కాపీలు ఇస్తాడు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చిన ఆఫీసరు రేపు పొద్దుగాల పోయినాక ఇంకో ఇంకోలా వచ్చి ఇది ఎట్లా ఇచ్చినామని అడిగితే ఈ ఆఫీసర్కు పడుతుంది రేపు పొద్దుగాల జైలుకు పోతాడు అంటే వీళ్ళ అవసరాల కోసం ఎవడు మునిగినా ఏం లేదు ఎవడు ఎక్కడ పోయినా ఏం లేదు మేము చెప్పింది నిజమని అంటే సరిపోతుంది అన్న ఉద్దేశంతో వచ్చి చెప్తాండి ఇక్కడ హరీష్ రావుకి అక్కడ కట్టియలేనోడు ఇక్కడ గివిలకేం కట్టిస్తాడు ఆయన సొంత నియోజకవర్గంలే ముఖం కూడా లేదు అక్కడ పోవడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమైనా చేయడానికి ఏం చేస్తాడు ఒకటి చెప్తాడు ఇది అని అంటాడు అది అని అంటాడు ఏది చెప్పినా అన్ని అబద్ధాలే పెట్రోల్ చేసిన అన్న ఏ వస్తువు ఏ స్టేట్ నుంచి వెళ్ళి రాని ఎక్కడి నుంచి వెళ్ళి రాని ఏది ఎక్కడికి వచ్చినా స్టేట్కి వస్తే స్టేట్ పని ఖచ్చితంగా ఉంటుంది అది హరీష్ రావుకు తెలియదు అన్న కనీసం ఇంగిత జ్ఞానం లేదా మొన్న అంటాడు దాన్ని నేను రాజీనామా చేస్తా నువ్వు ఎన్నికల తప్పుకుండా కాదు ఈ తర్వాత అయిపోయినాక వచ్చి కూసో ఇప్పుడు తప్పుకోవడం కాదు కదా హుజూరాబాద్ నియోజక ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా ఇప్పుడు మనం కనుక ఈటల రాజేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ మెజార్టీ స్వాస్థంగా స్వర్ణాక్షరాలతో ఈ చరిత్రలో లిఖించబడుతుంది మన అందరికీ గుర్తింపు వస్తుంది కనుక అందరూ ఈటల రాజేందర్ గారి పువ్వు గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను Winner the encapsulated power of the food grains, which has the capacity to fight viral infections, bacterial infections, and save us from all these invasion of infections without any side effects. Winner, a toxic-free food grain product to combat virus. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.